సోషల్ మీడియాలో హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేసిన సమయంలో ప్రశంసిస్తూ అందాలను ఎంజాయ్ చేసే బ్యాచ్ కాకుండా ఆ ఫోటోలలో ఏదో ఒక యాంగిల్లో విమర్శలు చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. కొందరు బాడీ షేమింగ్స్ పై విమర్శలు చేస్తే మరికొందరు మరో రకంగా విమర్శలు చేస్తూ ఉంటారు. బాడీ షేమింగ్స్ పై విమర్శలు ఈ మధ్య చాలా కామన్ అయ్యాయి. ఆ విమర్శలను కొందరు సోషల్ మీడియా సెలబ్రిటీలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే మరికొందరు మాత్రం వాటిని లైట్ తీసుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ లైట్ తీసుకున్న కొద్దీ ఇంకా విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ నందిత శ్వేతకి బాడీ షేప్స్ పై కామెంట్స్ వచ్చాయి. దాంతో ఆమె సీరియస్ అవ్వక తప్పలేదు. అతడి కామెంట్ ను షేర్ చేసి మరీ అతడికి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆమె తన హాట్ ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్లెస్ గ్రే కలర్ టీ షర్ట్ తో హాట్ కలర్ఫుల్ ఫోటోలను షేర్ చేసింది. సైడ్ యాంగిల్ నుండి నందిత శ్వేత తీసుకున్న ఆ ఫోటోలు చూపలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారులు ఆకట్టుకునే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ వావ్ అంటూ ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ పెట్టారు. లక్షల్లో లైక్స్ కూడా వచ్చాయి. అంతమంది వావ్ అంటూ కామెంట్స్ చేసిన ఆ ఫోటోలకు ఎప్పట్లాగే కొందరు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఒక వ్యక్తి ఆ ఫోటోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టాడు. ఫిజిక్ విషయంలో ఆమెకు సూచనలు చేస్తూ ప్లీజ్ మీరు వర్కౌట్స్ చేయండి ఎందుకంటే మీ ఫిజిక్ ఆంటీ అన్నట్లుగా ఉంది అన్నాడు. అతడి కామెంట్ కు నందిత శ్వేత సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇన్స్టా స్టోరీలో అతడి కామెంట్ ను షేర్ చేసి మరీ ఇలాంటి జనాలతో నరకం, నేనేమీ దేవతను కాదు ఒక సాధారణ మనిషినే కదా, అందరు మనుషుల మాదిరిగా నాకు కూడా బాధలు ఫీలింగ్స్ ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటి మాటలు ఇతరుల గురించి ఎలా మాట్లాడతారు, ఎవరి బాడీ వారికి ఇష్టం, ఇక్కడ నేనున్న పరిస్థితికి నేనున్న తీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేనిప్పుడు ఎలా కనిపిస్తానో అలానే నాకు ఇష్టం, ఈ విషయంలో నీ సలహాలు అవసరం లేదు అన్నట్లుగా నందిత శ్వేత అసహనం వ్యక్తం చేసింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఈ మధ్య ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో సందడి చేస్తోంది. జడ్జి గా వ్యవహరిస్తూ సరికొత్త జర్నీ మొదలు పెట్టింది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె రెగ్యులర్ గా అభిమానులకు చేరువగా ఉంటుంది.